దర్శన్ కి ఆగస్టు 10 స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నారు. స్కూల్ సప్లైస్ మెయిల్ చేశారు, అవి తీసుకోవడానికి వాల్మార్ట్ కు వచ్చాము. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం షాపింగ్. ఇక్కడ స్కూల్ జాయిన్ చేయడానికి రూల్స్ ఏంటో డిస్కస్ చేసుకుంటూ షాప్ చేద్దాం. రండి నాతో. 1 ఫోల్డర్ 2 పాకెట్ విత్ ఫ్రాగ్ బ్లూ ఉందా? స్కూల్ నుంచి మెయిల్ ద్వారా స్కూల్ సప్లైస్ వచ్చినాయి. అన్ని ఎగ్జాక్ట్ మ్యాచింగ్ చూసుకుంటూ సర్చ్ చేస్తున్నాము. దొరికాయి. అయితే 2 నుంచి 3 షాపులు తిరిగాము. ఇది 1 ఫోల్డర్ 2 పాకెట్స్ ఫ్రాగేనా? రెడ్ ఉంది. గ్రీన్, ఇదిగో గ్రీన్, బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో. పాయింట్ టిప్ అది టెక్సాస్ స్టేట్ రూల్ ప్రకారం సెప్టెంబర్ 1 లోపు 5 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. లేకుంటే 6 to 7 ఏజ్ అయినా పర్లేదు. దర్శన్కి అయితే ఆగస్ట్ 20 5 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో 1st గ్రేడ్ కి ఎలిజిబిలిటీ వచ్చింది. దర్శన్ కిండర్ గార్డెన్ ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాం. అప్పుడు అర్కన్సాస్ స్టేట్ లో ఉన్నాం. అక్కడ ఆగస్ట్ 1 కే 5 కంప్లీట్ అవ్వాలి 1st గ్రేడ్ చదవాలంటే. పెన్సిల్ బాక్స్ స్ట్రెచ్ ఇంటికి దర్శన్ స్కూల్ జాయినింగ్ కి బర్త్ సర్టిఫికేట్, వ్యాక్సిన్ షీట్, యుటిలిటీ బిల్, కిండర్ గార్డెన్ ది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చి ఇచ్చాము. మనం ఉండే ఏరియాని బట్టే స్కూల్స్కి అప్లై చేసుకోవాలి. అడ్మిషన్స్ ఉంటే వాళ్ళు ఓకే చేస్తారు, లేకుంటే వేరే స్కూల్కి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఆ స్కూల్స్ కూడా మనం జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్లో స్కూల్కి 10 out of 10 ఉంది రేటింగ్. అందుకే దర్శిని స్కూల్లో జాయిన్ చేసాం. నా చిన్నప్పుడు అయితే నటరాజా పెన్సిల్ నుంచి అప్సరా పెన్సిల్ వాడితే ఏదో అధిరోహించినంత ఆనందంగా ఉండేది. ఇప్పుడేంటో ఇవన్నీ చాలా హెవీ కాస్ట్గా అనిపిస్తున్నాయి. ఎలర్జీ ఫ్రీ టిష్యూలు తీసుకోవాలి. అన్ని లాటెక్స్ ఫ్రీ అనేది ఉన్నాయి. అలానే తీసుకోవాలి. అంటే రబ్బర్ పాలతో తయారు చేయబడిన వస్తువులు. విత్ మైక్, విత్ మైక్, 1 inch 3 rings. స్కూల్ 7:45 కి స్టార్ట్ అయ్యింది, 2:50 కి ఎండ్ అయ్యింది. సాటర్డే సండే హాలిడేస్. గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ ఇప్పుడు దర్శన్ చదివేది. ఒకసారి తల పైకి చెప్పు, ఆడుకోవడానికి కదా స్కూల్, చదువుకోవడానికి వెళ్తారు, వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్తారా కన్నయ్య? కారు దిగాక స్కూల్ లోపలికి వెళ్ళడానికి వాలంటీర్ స్టాప్ బోర్డు పెట్టుకొని కార్లు ఆపి లోపలికి వెళ్ళడానికి చక్కగా దారిస్తారు. దర్శన్తో పాటు నేను స్కూల్కి వెళ్తానని నేహ బ్యాగ్ ప్యాక్ తగిలించుకుంది. స్కూల్లోకి వెళ్ళి బయటకు రావడానికి ఇష్టపడలేదు. డే 1 క్లాస్ రూమ్ లోకి స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ కూడా ఎలో. డే 2 మాత్రం నాట్ అలౌడ్ అని చెప్పి మెయిల్ చేశారు. సో క్లాస్ రూమ్ చూడొచ్చు అని చెప్పి దర్శన్తో పాటు డే 1 నేను కూడా వెళ్ళాను. దర్శన్ క్లాస్ రూమ్ బాగుంది. దర్శన్ అయితే హ్యాపీ స్కూల్కి జాయిన్ అయినందుకు. ఎన్ని రోజుల నుంచి అర్లీ మార్నింగ్స్ లేపి స్కూల్ ఎప్పుడు అని అడిగేవాడు. సో ఫైనల్గా హీఈస్ హ్యాపీ, ఎందుకంటే ఆడుకోవడానికి చదవడానికి కాదు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్కి బస్సు ఉండిద్ది కానీ ఫీజు ఉండదు. అన్ని అపార్ట్మెంట్స్కి ఆ బస్సు రాదు. దర్శన్ ని పిక్ చేయడానికి స్కూల్కి వచ్చాను. క్యూ లైన్ లో నిలబడ్డా. నా వెనుక చాలా మంది ఉన్నారు. నేను లాస్ట్ కాదు. ఇక్కడ నెంబర్ చూసి ఎలా చేస్తున్నారు. స్టూడెంట్ నెంబర్ చెప్తే వాళ్ళు స్టూడెంట్ ని బయటకు పంపిస్తున్నారు. దర్శన్ నెంబర్ చెప్తే దర్శన్ బయటకు వచ్చాడు. నేహాకి దర్శన్ హగ్ ఇవ్వలేదంట, చాలా ఫీల్ అవుతూ వచ్చింది. నేహాకి నువ్వు హగ్ ఇవ్వు. మీకేమన్నా చెప్పాలనిపిస్తే కామెంట్స్ లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఉంటా మరి, బాయ్ బాయ్.